సో హాయ్ అండి, అందరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. యా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నవ్ ఆల్ క్లియరా? సో మార్కెట్ 0 to 0 పీ సైడ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో రెడీ ఉండండి. 22,600 పీ అయితే వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకోండి. ఓకేనా? 22,600 పీ వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకోండి. సో ఎందుకు సార్ పీ సైడే చూస్తున్నారు, సి సైడ్ ఎందుకు చూడట్లేదంటే, ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు మ్యాక్సిమం మార్కెట్ కరెక్షన్స్ అవ్వడానికి కొంచెం ఇష్టపడుతుంది. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా ఇష్టపడుతుంది. సో నేను ఒకసారి దానికంటే ముందు మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. సార్ 2 o'clock వాయిస్ క్లియర్ కదండి? యా 2 o'clock క్యాండిల్ ఇదిగోండి. నిన్న నేర్పించిన స్ట్రాటజీ, 2 o'clock క్యాండిల్కి ముందున్న స్వింగ్ హై, స్వింగ్లో బఫర్తో కలుపుకొని ఒక బఫర్ పెట్టండి. ఇక్కడ ఒక 10 పాయింట్లు బఫర్ పెట్టండి. అంటే యా 10 పాయింట్లు పైకి బఫరు, 10 పాయింట్లు కిందికి బఫరు. ఓకేనా? బఫర్తో కలుపుకొని బ్రేక్ అయితే మార్కెట్ ఆర్డర్కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? 10 పాయింట్లు బఫర్తో కలుపుకొని మార్కెట్ ఆర్డర్కి ఎంట్రీ తీసుకోవచ్చు. వాయిస్ క్లియరా? యా నిఫ్టీ 2 o'clock బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా చేస్తాను. ఇక్కడ చూడండి సార్, 0 to 0 సి సైడ్ ఒకవేళ వస్తే ఇది పైన బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఆర్డర్కి ఎంట్రీ తీసుకోవచ్చు. సో నేను కావాలంటే మీకు 2 స్క్రీన్లు పెడతాను ఒక నిమిషం. నిఫ్టీ 50 రైట్ ఆప్షన్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు పైకి దగ్గరలో ఉంది కాబట్టి, సో 0 to 0 73 రూపీస్ అర్థమనే తీసుకోవాలని చెప్పిన, అర్థమనే అయితే రెడీగా ఉండండి, అర్థమనే రెడీగా ఉండండి. సో ఒకవేళ పైకి బ్రేక్అవుట్ అయితే 0 to 0 130 టైం అయిపోయింది, విల్ వెయిట్ ఫర్ 145 మూమెంట్. 145 మూమెంట్ అయితే నేను చూపిస్తాను. అప్పటి వరకు ఒకవేళ మార్కెట్ పైకి బ్రేక్అవుట్ అయితే, దీంట్లో స్ట్రాటజీ ఆల్రెడీ మీకు నేర్పించాను కదా, ఎస్ 73 రూపీస్ ప్రీమియం ఉంది, డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్కి బై చేయడమే. ఓకేనా? ఇట్లా వేసుకో బై చేసుకోవడమే పైకి బ్రేక్ అయితే. అలా కాకుండా కిందికి బ్రేక్ అయితే, కిందికి బ్రేక్ అవ్వాలంటే ఇక్కడ బ్రేక్ అవ్వాలి. సో నిన్న కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడడం లాస్ట్ ఎక్స్పైరీలో, 0 to 0 క్లియర్ కట్గా పైకి బ్రేక్ కాలే, కిందికి బ్రేక్ కాలేదని చాలాసేపు వెయిట్ చేసాం. పైకి బ్రేక్ కాలే బఫర్తో కలిపి కిందికి బ్రేక్ అయింది, మంచి మూమెంట్ వచ్చింది. సో సేమ్ 2 o'clock ఎక్స్పైరీ అంటే 2 o'clock మూమెంట్ స్ట్రాటజీ, బ్రేక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అదే స్ట్రాటజీ మళ్ళీ రిపీట్ అవబోతుంది ఈరోజు నిఫ్టీలో. సో ఈరోజు అది చాలా యూజ్, అది చాలా ఇంపార్టెంట్. సో దాని కూడా మనం ఫోకస్ చేయాలి. యా 11:45 కాదండి, యా 11:45 రైట్. సో స్వింగ్ దగ్గరలో ఉంది కాబట్టి బఫర్తో కలిపి ఇది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు యా బఫర్తో కలిపితే 57. యా ఎటు బ్రేక్ అయితే అటువైపు సార్. ఎస్ కరెక్ట్ సార్. ఎవరు చెప్పింది? కోటేశ్వర గారు, సూపర్. ఎటు బ్రేక్ అయితే అటువైపు మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. జస్ట్ మీకు కావాల్సింది ఈ స్ట్రాటజీ ప్రకారంగా ఎంత, 1,000 to 2,000 ప్రాఫిట్ వస్తే చాలు, బుక్ చేసుకోవాలి. ఓకేనా? 1,000 అంటే 1,000 to 3,000 మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. 0 to 0 కంటే ముందు ఈ స్ట్రాటజీ ఏమైనా ప్రాబబిలిటీ, రెండు పక్కల 0 to 0 స్ట్రాటజీ కూడా ఇది యూజ్ అవుతుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సి సైడ్ వస్తే నేను ఆ స్ట్రైక్ కూడా చెప్తాను. 0 to 0 సి స్ట్రైక్ 22,800 సార్. 0 to 0 యాడ్ చేసుకోవాలి స్ట్రైక్లు. 22,800 సిఈ, 22,600 పిఈ. సి వచ్చి పిఈ పవర్ వచ్చి 17 రూపీస్ ఎంట్రీ 0 to 0 ఎంట్రీలు. బ్రేక్ స్ట్రాటజీకి దీనికి సంబంధం లేదు మిత్రమా. యా 22,800 సిఈ నోట్ చేసుకోవాలి అందరూ. ప్రజెంట్ అయితే 13 రూపీస్ ఎంట్రీ, 1,3 1,3 పిఈ సైడ్ అయితే చెప్తున్నాను, అదే చెప్తున్నా. పిఈ సైడ్ కూడా 13, 1,3 రెండింటికి 13 రూపీస్ ఎంట్రీ పాయింట్ సిఈ పిఈకి. ఓకేనా? సపోర్ట్ చాలా దగ్గర ఉంది కదా సార్, సపోర్ట్తో పని లేదు సార్. ఇక్కడ సపోర్ట్తో పని లేదు మనకి. ఆల్రెడీ ఈ రెండింటితో ఎటు బ్రేక్ అయితే అటువైపు ఇప్పుడు మనం క్లియర్ కట్గా చూస్తున్నామా. ఇప్పుడు చూడండి,
ఈ ఏరియాలో పైకి బ్రేక్ అయినా వెళ్తుంది, ఎందుకంటే ట్రెండ్ లైనే కాదు హారిజెంటల్ లైన్ బ్రేక్ అయినా కూడా మార్కెట్లో మూమెంట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీకు అయింది కదా. సో యూటీడీ రియాక్షన్స్లో ఆ సబ్జెక్ట్ చేపించాం ప్రైజ్ యాక్షన్ బదులు. సో ట్రెండ్ లైన్ బదులు హారిజెంటల్ లైన్ అంటే ఈ రెండు ఎటు వైపు అయినా బ్రేక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఎటు బ్రేక్ అయినా మూమెంట్ అయితే గ్యారంటీ, ఎటు బ్రేక్ అయినా మూమెంట్ అయితే గ్యారంటీ. అందుకే రెండు పక్కల సిఈపీ రెండు యాడ్ చేసాం, రెండింటికి 13 రూపాయలు ఎంట్రీ పెట్టుకున్నాం. అది కాకుండా బ్రేక్ స్ట్రాటజీకి ఇక్కడ స్ట్రైక్ యాడ్ చేసాను. ఇంకో స్క్రీన్లో నేను సిఈపీలు యాడ్ చేశాను, ఈ స్క్రీన్లో మాత్రం సి మాత్రం యాడ్ చేసాను, ఎందుకంటే పైకి వెళ్ళడానికి ప్రాబిలిటీ కనిపిస్తుంది. అలా కాకుండా బ్రేక్ స్ట్రాటజీ వాడే వాళ్ళు మాత్రం ఏటీఎం వాడండి, నెక్స్ట్ వీక్ తీసుకోండి, పని అయిపోతుంది. ఒక్క నిమిషం, బ్రేక్ స్ట్రాటజీ వాడేవాళ్ళు నెక్స్ట్ వీక్ సిఈ స్ట్రైక్ వచ్చి 202 పెట్టుకోండి, సిఈ స్ట్రైక్ వచ్చి 202 పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ పిఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చి 22,600. సో టార్గెట్ మీకు తెలుసు, రెండింటికి 30 రూపీస్ పైన ప్లాన్ చేద్దాం, 30 రూపాయలు పైన టార్గెట్ పెట్టుకుందాం రెండింటికి, అంటే 200% రిటర్న్, 200% రిటర్న్ ప్లాన్ చేసుకుందాం. సార్ క్లియర్ కట్గా వినండి, ఇది బ్రేక్ అవ్వాలి, ఈడ పైన ఉన్న రెడ్ లైన్ ఫస్ట్ రెడ్ లైన్ పైన నుంచి ఫస్ట్ రెడ్ లైన్ బ్రేక్ అయితేనే ఎంట్రీ రన్నింగ్ మార్కెట్లో, అది కూడా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ సిఈ పైకి బ్రేక్ అయితే. అలా కాకుండా కిందికి బ్రేక్ అయితే పిఈ, ఈ రెండు సినారీలో కాకుండా 0 to 0 అయితే 22,600 పిఈ, 22,800 సిఈ. ఇక్కడ మనం ఈరోజు రెండు స్ట్రాటజీలు అప్లై చేస్తున్నాం, ఒకటి బ్రేక్ స్ట్రాటజీ, ఇంకోటి 0 to 0. కన్ఫ్యూజన్ అవ్వద్దు, అర్థమవుతుందా? నా వ్యూ అయితే పవర్ సైడ్ ఉంది ప్రస్తుతానికి, నా వ్యూ పవర్ సైడ్. దీన్ని బ్రేక్ అయ్యి క్యాండిల్ కింద క్లోజ్ అయ్యి దీన్ని టచ్ చేసి రీటెస్ట్ చేసి ఫాల్, ఇట్లా ఫాల్ అయ్యి ప్రాబ్లం అంటే సేమ్ సార్, నథింగ్ బట్ ఇక్కడ చూడండి, మీరు గమనించండి, హిస్టరీ రిపీట్ కాన్సెప్ట్ అంటారు, ఇక్కడ చూడండి అదే కాన్సెప్ట్, ఇక్కడ చూడండి అదే కాన్సెప్ట్. ఇది హైట్ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవ్వలేదు, మళ్ళీ వచ్చి బ్రేక్ అయింది, ఫాల్ వచ్చింది, అంటే ఇదే కాన్సెప్ట్ రిపీట్ అయ్యే ప్రాబిలిటీ ఉంది. ప్రాబిలిటీ ఏది ఉందంటే అది 0 to 2 ఎంట్రీ ప్రైస్ రెండింటికి 13 రూపాయలు, అంటే బఫర్తో కలిపి 1 రూపాయి ఎక్కువ పెట్టుకోండి, అంటే 14 పెట్టుకోండి, బఫర్తో కలిపి 1 రూపాయి ఎక్కువే పెట్టుకోండి. గిరి గారు అర్థమైందా? బ్రేక్ స్ట్రాటజీ రేట్స్ వచ్చి 22,714 పైన, 22,657 కింద. స్ట్రైక్ ప్రైస్ మళ్ళీ ఒకసారి చెప్పండి, 22,800 సిఈ, 22,600 పిఈ. ప్రజెంట్ 8 రూపీస్ లేదా 9 రూపీస్ దగ్గర నడుస్తున్నాయి. యా దిలీప్ గారు, పార్ట్ 2 కదా అప్లోడ్ చేస్తాను. టెన్షన్ పడద్దు, తొందర పడద్దు, ఆపర్చునిటీ వస్తేనే తీసుకోండి, లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయండి ఎంట్రీలు ఒకసారి. క్లిస్టర్ కట్గా వ్యూ, మార్కెట్ యొక్క వ్యూ ఎవరైనా ఇలా చెప్పగలిగితే హ్యాపీగా నేర్చుకోండి. మార్కెట్లో ఎవరైనా ఇలా చెప్పగలిగితే నేర్చుకోవచ్చు. సార్ ఈరోజు యూటీడీ ఇయర్ నో ఫియర్ యూటీ స్ట్రాటజీ కంటిన్యూస్గా 5 SL వచ్చాయి. విశమనేని గారు ఒకసారి అది ఎక్కడ వచ్చాయి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పంపించండి, నేను ఒకసారి చూపిస్తాను, లేదంటే వీలైతే ఇక్కడ నేనే చూపించేస్తాను ఒకసారి. అయితే సార్ పిఈ ఎంట్రీ ప్రైస్ ఏది? బ్రేక్ స్ట్రాటజీకా 0 to 0కా? 0 to 0కి అయితే 13 రూపీస్, అంటే 14 రూపీస్ పెట్టుకోవచ్చు లిమిట్ ఆర్డర్లో, 14 సిఈకైనా పిఈకైనా. యా 22,600 పిఈ, 22,800 సిఈ, వెరీ గుడ్ సాయితేజ గారు, వెరీ గుడ్. సార్ 0 to 0కి 1 lakh క్యాపిటల్ ఉంటే ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు? ఇక్కడ క్యాపిటల్తో సంబంధం లేదు, ఈరోజు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్లో నుంచి 10% రిస్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నీకు 10,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి, 1,000 రూపాయలు రిస్క్ చేయాలి 0 to 0కి. 0 to 0కి ఎప్పుడు క్యాపిటల్ యూజ్ చేయకూడదు.
లిమిట్ ఆర్డర్ కాదండి, ఎస్ఎల్ ఆర్డర్ పెట్టాలి. ఆదిరెడ్డి గారు ఎస్ఎల్ ఆర్డర్ పెట్టాలి, ఎస్ఎల్ ఆర్డర్ పెట్టాలి సార్. 22700 పి తీసుకున్నా సార్ యూజింగ్ కేర్ కేస్. వెరీ గుడ్ సంతోష్ గారు, సూపర్ రాకింగ్. ఏ స్ట్రాటజీ వాడుతున్నాం అదే స్ట్రాటజీ ప్రకారంగా మనం స్టాప్ లాస్ కూడా ఫిక్స్ అవ్వాలి సంతోష్ గారు. టార్గెట్ సార్ రెండింటికి 30 రూపీస్ ప్లస్సే ఉంటుంది, టార్గెట్ తక్కువ ఉండదు. సిఈకైనా పిఈకైనా 30 రూపీస్ తర్వాత లాక్ చేస్తాం మనం. 30 రూపీస్ ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. యాక్చువల్గా మెయిన్ మోటో 70 రూపీస్ సిఈకైనా పిఈకైనా 70 రూపీస్ ఫైనల్ టార్గెట్, 30 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 70 రూపీస్ సెకండ్ టార్గెట్. 30 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 70 రూపాయలు సెకండ్ టార్గెట్. ఎనీ డౌట్స్ అడగచ్చు. మార్కెట్ ఎటువైపు పోతుందా కాదు, సెటప్ ఎటువైపు పోతుందో అటువైపు మనం ఉంటాం. రిజెక్ట్ వస్తుంది, జస్ట్ నౌ జాయిన్ స్ట్రైక్ ప్రైస్ 22,800 సిఈ, 22,600 పిఈ ఫర్ హీరో టు జీరో. అండ్ బ్రేక్ స్ట్రాటజీకి అయితే నెక్స్ట్ వీక్ స్ట్రైక్. యా సరస్వతి గారు 31st 72nd, యా కరెక్ట్. నెక్స్ట్ పారాబాలిక్ స్ట్రాటజీ చూస్తారా సార్ కొంచెం, ఎక్కడ ఏమిటి చెప్తే చూస్తాను. ఓకేనా? నథింగ్ సార్, మీరు బై ఆర్డర్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బై ఆర్డర్ కొడతారా, బై ఆర్డర్ కొట్టిన తర్వాత మీకు లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ బదులు స్టాప్ లాస్ లిమిట్ ప్లేస్ చేయండి, క్లియర్ అవుతుంది. సార్ లెగ్ ఫ్రాక్చర్ అయింది అన్నారుగా, ఏమైంది సార్? యాక్సిడెంట్ అయింది సార్ నాకు. లిమిట్ ఆర్డర్ కాదండి, అదే కదా ఎస్ఎల్ ఎస్ఎల్ ఆర్డర్ పెట్టండి. సో ఇక్కడ చూడండి, సిఈ సైడ్ మార్కెట్ వెళ్ళే ప్రాబిలిటీ కనిపిస్తుంది కాబట్టి సిఈ సైడే మీరు తీసుకోవాలి. క్లియర్ కట్గా ఇక్కడ చూడండి, లిమిట్ ఆర్డర్లు ప్లేస్ చేసి మీకు చూడండి, కావాలంటే నేను ఒక 250 క్వాంటిటీ చేసి చూపిస్తాను. అదే స్ట్రైక్కి ఆర్డర్ కూడా పెట్టుకోవాలి. ఇది ఏది బ్రేక్ స్ట్రాటజీకి, బ్రేక్ స్ట్రాటజీకి 22800 పిఈ హోల్డింగ్, 22800 పిఈలా ఎప్పుడు తీసుకున్నారు సార్? స్క్రీన్ ఎక్స్పాండ్ చేయండి. చేస్తా సార్, అంటే ఇది మీకు ఏమంటారు, 3 స్క్రీన్ల మించి ఎక్కువ పెడితే బ్లర్ అవుతుందేమో. డైరెక్ట్ మార్కెట్ ఆర్డర్కి తీసుకోవడమే సార్? డైరెక్ట్ బై కొట్టేసి సెండ్ ఆర్డర్ కొట్టేసాను మేము మార్కెట్ ఆర్డర్కి. ఈ పైన బ్రేక్ అయిందా, అదే క్యాండిల్ లో, అది ఎంతనా ఉండండి స్టాప్ లాస్. మనం ఇప్పుడు స్టాప్ లాస్ ఎంతవరకు వచ్చే ప్రాబిలిటీ ఉంది చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ లో ఎంత ఉంది చూడండి, దగ్గర దగ్గర 10 to 15 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, వై నాట్. సో స్ట్రాటజీ నమ్ముతున్నాను కాబట్టి స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ తీసుకుంటున్నా, బ్రేక్ స్ట్రాటజీ మీకోసం లైవ్లో. సో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అవుతుంది అంటే ఇదే క్యాండిల్ లో స్టాప్ లాస్ పడుతుంది, అంటే సేఫ్ అయినట్లు మనం అందరూ. అంటే ఇంత స్టాప్ లాస్ కాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచే స్టాప్ లాస్ వస్తుంది ఇది బ్రేక్ అయితే. ఇక్కడ కాదు బ్రేక్ కావాల్సింది, ఇక్కడ బ్రేక్ అవ్వాలి. గమనించండి మిత్రమా, ఆప్షన్స్లో బ్రేక్ అవ్వడం వేరు, నువ్వు వాడుతున్న చార్ట్లో బ్రేక్ అవ్వడం వేరు. చూడండి క్లియర్ కట్గా చూడండి స్క్రీన్ మీద, ఇది నెక్స్ట్ వీక్ స్ట్రైక్ అండి.
ఏదో మీకోసం ట్రై చేసి చూపిస్తున్నా లైవ్లో. పీ సైడ్ అంటే ఇది, ఈలో బ్రేక్ అవ్వాలి పీ సైడ్. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్ స్ట్రాటజీ ప్రకారంగా సి సైడ్ ఉంది. యాజ్ పర్ బ్రేక్ స్ట్రాటజీ మార్కెట్ సి సైడ్ ఉంది. రెండింటిని బై చేయదు సార్, రెండింటిలోనూ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయండి. 14 రూపీస్ 14 రూపీస్ ప్రసాద్ గారు, ఏది ట్రిగ్గర్ అవుతుందో అదే టార్గెట్. 0 to 0 లో 14 రూపీస్ రెండింటిని ప్లేస్ చేయండి. ఏది ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుందో అది మాత్రమే 0 to 0 పెట్టుకుని రిమైనింగ్ వదిలేయండి. ఉమామహేశ్వరానికి ఇప్పుడు తీసుకోవద్దు, ఇప్పుడు తీసుకోవద్దు, బ్రేక్ అవ్వాలి. ఈ పైన రెడ్ లైన్ మీ కలర్ మారుస్తానండి. ఈ బ్లాక్ లైన్స్ మీకు క్లారిటీ వస్తుంది. ఈ బ్లాక్ లైన్స్ బ్రేక్ అయినప్పుడు సి, పై పైన బ్లాక్ లైన్ బ్రేక్ అయితే సిఈ, కింద బ్లాక్ లైన్ బ్రేక్ అయితే పిఈ. ఏది బ్రేక్ స్ట్రాటజీ అయితే సిఈ కంటే పిఈ సైడ్ వస్తే కొంచెం బెస్ట్ అన్న ఫీలింగ్. ఎందుకంటే కింద స్పేస్ ఉంది, మార్కెట్ పడటానికి మంచిగా స్లోప్ ఉంది. సో కిందకైతే బెస్ట్, పైకి పెరగటానికి ఏమీ లేదు. బట్ ఓకే, యాజ్ పర్ రూల్స్ పోవాలి కాబట్టి తప్పదు. ఎనీ డౌట్స్? నియర్ టు 400 మెంబర్స్ ఉన్నారు, చెప్పాలి. ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ పడవద్దు, తొందర పడవద్దు, రన్నింగ్ ఎంట్రీలు కొట్టొద్దు. వెయిట్ ఫర్ ద ఎంట్రీ ఆపర్చునిటీ. ఎంట్రీ వచ్చిన తర్వాతే మనం ఎంట్రీ కొట్టాలి. ముందుగానే అయ్యో పోతుంది అందాం కదా అని ఎంట్రీ ఏమంటారు, గాల్లో దీపాలు పెట్టొద్దు. అర్థమైందే? సో ఈ జోన్లో ఉన్నంతసేపు వోలటాలిటీనే. ఇంకా ఈ జోన్లో ఉన్నంతసేపు వోలటాలిటీ, మేబీ అది 2:00 అవ్వచ్చు, 2:30 అవ్వచ్చు, 3:00 అవ్వచ్చు, బట్ బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ అయినప్పుడే 0 to 0 కూడా వస్తుంది. అది బ్రేక్ అయినప్పుడే 0 to 0 వస్తుంది. 22800 పిఈ అట్ 1:00. 22800 పిఈ ఏ వీక్ సార్? ఈ వీక్ నెక్స్ట్ వీక్? ఎవరు చెప్పారు? ప్రవీణ్ కుమార్ గారు. ఈ వీక్ నెక్స్ట్ వీక్? ఎక్స్పైరీ రోజు ఈ వీక్ వాడకూడదు. కొన్ని వందల సార్లు చెప్పింట, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయొద్దు ప్రవీణ్ గారు. ఈరోజు ఎక్స్పైర్ అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ మనం వాడుకోవాలి. మీకోసం నేను చెక్ చేస్తున్నాను, ఇంకోసారి వాడరని నమ్మకంతో. ఎంత? 22800 పిఈ. ప్రజెంట్ 97 నడుస్తుంది, ప్రజెంట్ 97 నడుస్తుంది. ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోండి. పవన్ గారు, ప్రవీణ్ గారు, పవన్ గారు, ప్రాఫిట్ బుక్ చేసుకొని నెక్స్ట్ వీక్ స్ట్రైక్ పెట్టుకోండి. స్పైక్స్ వల్ల మార్కెట్లో మూమెంట్ లేకపోయినా నీ ప్రీమియం కరిగిపోతుంది. ఇప్పుడు ఒక పోల్ అందరికీ, మార్కెట్ సిఈనా పిఈనా? స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైస్ పెట్టడం చెప్పండి, ప్రైస్ కంటే తక్కువ పెట్టండి. మార్కెట్ సిఈనా పిఈనా అందరూ చెప్పాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఏదన్నా కానీ మీ మనసులో ఉండేది సి అయిండొచ్చు, పిఈ అయిండొచ్చు, బట్ అవుతుంది ఏదో ఒకటి. సార్ 0 to 0 ఎంట్రీ ప్రైస్ కూడా మారుతుంది. సో స్ట్రైక్ మార్చుకుందామా? ఒక్క నిమిషం. 22650 తీసుకోండి స్ట్రైక్. సార్ 0 to 0 22650 తీసుకోండి పిఈ స్ట్రైక్. స్ట్రైక్ మార్చుకోండి. 18 రూపీస్ ఎంట్రీ పాయింట్ ప్రస్తుతానికి. 18 రూపీస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్. 18 రూపీస్ పిఈ సైడ్ అయితే ప్రస్తుతానికి 18 రూపీస్ యువర్ ఎంట్రీ పాయింట్.
టార్గెట్ అయితే 50+, ఫస్ట్ టార్గెట్ 50+. యా గిరి గారు కరెక్ట్, 22,650 ఈజ్ అవర్ ఎంట్రీ, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50+. యా ఈ జోన్ బ్రేక్ కాకపోతే సైడ్ వేసే, ఈ రెండింటిలో ఏదో ఒక జోన్ బ్రేక్ అయితేనే మనకు 0-0 కూడా ఎంట్రీ దొరుకుతుంది, అంత దొరకదు. ఇంకొక 4 నిమిషాల్లో మూమెంట్ రాబోతుంది, అది ఎటువైపైనా రావచ్చు, ఎటువైపైనా రావచ్చు, ఎటువైపు వచ్చినా మనం పట్టుకోవాలి, ఎటువైపు వచ్చినా కూడా మనం పట్టుకోవాలి, దానికే ముందస్తు ప్రిపరేషన్. సార్ బ్యాంక్ నిఫ్టీలో 49,000 పిఈ 2R2G కాన్సెప్ట్ వచ్చింది సార్, ఒకసారి చెక్ చేయండి. 49,000 ఎంత వెళ్ళిపోయా, మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి సార్, చదవడానికి రావట్లేదు సార్. 22,650 సిఈ పిఈ రెండు ఒకే స్ట్రైక్ స్ట్రైకా సార్? 22,800 సిఈ అండి, సిఈ వచ్చి 22,800, పిఈ వచ్చి 22,650. రాజేష్ గారు 49,000 పిఈ కదా, యా పిఈ అయితే ఓకే అండి, పిఈ సైడ్ మార్కెట్లో ఉండే ప్రాబిలిటీ ఉంది. మీకోసం నేను కూడా ఒక 18 ఏమంటారు ఒక 250 క్వాంటిటీను 200 క్వాంటిటీ వేస్తాను, చూపించడానికి ట్రైలింగ్ మెథడ్ అండి. మీకు పిఈ టార్గెట్ వచ్చి 0-0 అయితే 50+. ఒకవేళ ఇదైతే చూడండి మిత్రమా, ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ అవుతున్నప్పుడు తొందరపడి ఎవరైనా కొనుక్కుంటే లాస్ వస్తుంది. బఫర్తో బఫర్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత క్లిష్టంగా అనిపిస్తుంది చూడండి, సబ్జెక్ట్ నమ్మినోడు ఎప్పుడు ఇలాగే ట్రేడ్ చేయాలి. ఒకవేళ పిఈ సైడ్ బ్రేక్ అయితే స్ట్రైకా, అర్థమని నెక్స్ట్ వీక్ 9th May 129 ఉంది సార్, 129 ఉంది. యా ఇది 129 బై ఆర్డర్, ఒక 250 క్వాలిటీ టక్కని తీసేసుకోవడమే. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? 22,700 పిఈ 2 కట్ ద రేట్ ఆఫ్ 24. 22,700 ఈవీకా, అర్థమైనా తీసుకున్నారు అంటే ముందస్తుగానే తీసుకున్నారు, యువర్ అంటే మీ కాన్ఫిడెన్స్, అది ముందుగానే తీసుకుంటే కాన్ఫిడెన్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఓకే సార్. 0-0 స్ట్రైక్ ప్రైస్ చెప్పాను కదా, 22,800 సిఈ అట్ ద రేట్ ఆఫ్ 14 రూపీస్ ఎంట్రీ, 22,650 పిఈ అట్ ద రేట్ ఆఫ్ 18 రూపీస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. టార్గెట్ ఈజ్ 50+, అవర్ టార్గెట్ ఈజ్ 50+. అంటే 100% రిటర్న్ వచ్చినప్పుడు లాక్ చేయండి, లేదంటే 100% రిటర్న్ రాగానే కాస్ట్ కాస్ట్ అన్నా చేయండి. 18 రూపీస్ అంటే 36 రూపీస్ ఫస్ట్ టార్గెట్ అనుకోవచ్చు మనం. మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్కి రిటర్ను 36 రూపీస్ ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్ అనుకోవచ్చు. ఎనీ డౌట్స్? మార్కెట్లో ఓపిక చాలా చాలా అవసరం, పేషెన్స్ ఒక్కటే మీకు డబ్బులు ఇస్తాయి సార్. మార్కెట్లో పేషెన్స్ లేకోకుండా ఉంటే డబ్బులు రావు. ట్వంటీ టూ 650 ఎంట్రీ ప్రైస్ 18 రూపీస్ కుమార్ గారు. సో పేరు పేరున అందరికీ నేను సమాధానం చెప్తున్నాను, అదే రేంజ్లో పేరు పేరున మీరు కూడా ఛానల్కి సపోర్ట్ చేయాలి. చిన్న క్వశ్చన్ కూడా వదిలిపెట్టుకోకుండా సమాధానం చెప్తున్నా నేను, డబ్బులు కట్టినా కూడా సమాధానం చెప్పరు మనకి. సో ఇది గుర్తించి నమ్మి మీరు సపోర్ట్ చేయాలి. కేఆర్కేఎస్ చేంజింగ్ మై లైఫ్ సంతోష్ గారు, వెరీ గుడ్ సార్, బ్యాచ్ 1 స్టూడెంట్, ఫస్ట్ స్టూడెంట్. సి సైడ్ స్ట్రైక్ ప్రైస్ రిపీట్ 22,800. మీకు చాలా ఓపిక ఎక్కువ సార్, ఓపిక ఎక్కువ కాదండి, పట్టుదల ఎక్కువ, ఎవరు నష్టపోకూడదు అనే ఒక తాపత్రయం.
సార్ బ్రేక్ స్ట్రాటజీలో ఈరోజు 11:24 or 11:45 సార్. ఎందుకంటే మనం మార్క్ చేసిన ఫస్ట్ చూడండి, దీనికి హై స్వింగ్ ఫస్ట్ మార్క్ చేసుకుంటాం ఇది కదా, దాని కంటిన్యూషన్ స్వింగ్ ఇది, ఈ క్యాండిల్కి స్వింగ్ ఇది కాబట్టి ఇది దాని కంటిన్యూషన్ స్వింగ్ ఇది, ఇదే మెయిన్ మోటో. క్లియరా? సిఈపిఐఎల్ఓ లేదు సార్ ఈరోజు, అవ్వకపోతే మనతో లక్ ఏం లేదు. ఎంట్రీ తీసుకొని గుండెలు కొట్లాడతాయి, ఆ స్పీడ్ కంటే ఆగి ఉండడం బెస్టే కదా, తప్పే లేదు. బట్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. మన లైఫ్లో స్టాక్ మార్కెట్ అనే ఒక గేమ్లో, గేమ్ అనుకుంటుంది సార్ సబ్జెక్ట్ అనొచ్చు, బట్ నేను కామన్గా అంటాం పార్ట్ ఆఫ్ ఎ గేమ్ అని, అనేది ఒక అలవాటు. ఇక్కడ ఏది రిపీట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, నిన్న ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఎలా అయితే రిపీట్ అయిందో అదే రిపీట్ అవుతుందని నేను నమ్ముతున్నా, అదే రిపీట్ అవుతుందని నేను నమ్ముతున్నా సార్. నో ట్రేడింగ్ కూడా ట్రేడర్ యొక్క లక్షణమే. ఎస్ కరెక్ట్ సార్, ట్రేడింగ్ చేయకపోవడం కూడా ట్రేడింగే, ఇది నమ్మాలి. గుండెలు డబ్బుల ఇంకంతే కదండి, ఎంట్రీ తీసుకోకున్నంత వరకు ఒక టెన్షన్, ఎంట్రీ తీసుకున్న తర్వాత డబ్బు. ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నామో మనకే తెలీదు. కాన్ఫిడెంట్ ఎంట్రీ తీసుకుంటే గుండె ఏం కొట్టుకోదు, ప్రశాంతంగా ఉంటుంది, అంత స్పీడ్ కొట్టుకోదు, అంటే కొట్టుకోవడం అంటే స్పీడ్ కాదు నార్మల్గానే ఉంటుంది కాన్ఫిడెంట్తో తీసుకుంటే. 12th బ్యాచ్కి సైకలాజికల్ క్లాస్ డేట్ ఇస్తాను, ఆ డేట్కి అటెండ్ అవ్వండి. ఓ పని చేస్తానా, అందరికీ కలిసి సైకలాజికల్ క్లాస్ ఒకసారి తీసుకుంటారు అన్ని బ్యాచ్లు కలుపుకొని. సార్ 17 రూపీస్ ఇస్ రన్నింగ్ స్టిల్ నౌ పీ ఇంకా నా ట్రిగ్గర్డ్, ఇంకా ట్రిగ్గర్ కాలేదు, ట్రిగ్గర్కి రెడీగా ఉంది. యా ట్రిగ్గర్డ్ 36 రూపీస్ యువర్ ఫస్ట్ టారెట్, 36 రూపీస్ యువర్ ఫస్ట్ టారెట్. భయపడుతున్న వాళ్ళు భయపడుకోకుండా టార్గెట్ ప్లేస్ చేయండి, భయపడటం మార్కెట్కి మంచిది కాదు, కాన్ఫిడెన్స్తో ట్రేడ్ చేయడం మంచిది. కేఆర్కేఎస్ 22700p జాక్పాట్ అయింది సార్, కంగ్రాచులేషన్. జీరో అవుతామా హీరో అవుతామా మన చేతిలో ఉండదు, బట్ హీరో అవటానికే ట్రేడ్ తీసుకుంటాం, అది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాలి. ఎనీ డౌట్స్? ట్రేడ్ తీసుకోకుండా ఒక లెక్క, ట్రేడ్ తీసుకున్నాక ఒక లెక్క అయిపోతుంది మన పరిస్థితి. పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్ సార్. ఏ సింతలేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? ఏ టార్గెట్ చెప్పాను కదా, ఫస్ట్ టార్గెట్ 100% రిటర్న్స్, మెయిన్ మోటో ఈజ్ 70+ టార్గెట్, 70+ ఈజ్ అవర్ టార్గెట్. సార్ మీ దర్శనం ఎప్పుడు? నా దర్శనం ఎందుకు లేండి? ఇక్కడ ఇది బ్రేక్ అయితే రెండు రకాలుగా మనకి బెనిఫిట్, ఒకటి 0-0 ట్రిగ్గర్ అయింది కాబట్టి ఓకే, బ్రేక్ స్ట్రాటజీ కూడా కిందికి అయితే మనకి బెస్ట్ కదా. యా ఎంటర్ప్రైజ్ దగ్గర ఉంది, ఇంకా ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 22650 శోభారాణి గారు, 22650 కిరణ్ కుమార్ గారు, 22650 పిఈ స్ట్రైక్. ఇక్కడ ఈ జోన్ బ్రేక్ అవడమే ఇంపార్టెంట్, వన్స్ బ్రేక్ అయిందా హ్యూజ్ ఫాల్ వస్తుంది. బట్ నో రీఎంట్రీ, నో మల్టిపుల్ ఎంట్రీస్, ఒకటే ఒకటి, ₹18 కంప్లీట్ రిస్క్. కాన్ఫిడెంట్గా వెయిట్ చేయండి 3 గంటల వరకు, కాన్ఫిడెంట్గా వెయిట్ చేయడమే మనం చేయాల్సిన ట్రేడర్ యొక్క ముఖ్య లక్షణం. మరీ చెప్తున్నా, అయ్యో సి సైడ్ పోతుంది, అయ్యో పి సైడ్ పోతుంది, మనం ఈ పంచాయతీలు చేయకూడదు. మనం పి సైడ్ ఉన్నాం, మనం సిపి 2 ప్లాన్ చేసుకున్నాం, పి ట్రిగ్గర్ అయింది, ఎనీవే ట్రిగ్గర్ అయితే అయింది కదా, ఏమన్నా కానీ వెయిట్ చేయడమే, అది ఏమన్నా కానీ వెయిట్ చేయడమే. ఇంకా సంతోష్ గారు, ఐ విల్ ఎగ్జిట్ 22650 22650
22650కి ఎగ్జిట్ కాకూడదు సార్, ట్రయల్ చేయాలి. అక్కడి నుంచి అసలైన ఆట మొదలవుతుంది సంతోష్ గారు, అక్కడి నుంచి ఇంకా ఫాల్ ఎక్కువ ఫాల్ అవుతుంది. ఎందుకు తొందరపడాలి, ట్రయల్ చేయండి. వన్స్ ఈ జోన్ ఈ బ్లాక్ లైన్ బ్రేక్ అయిందా, మార్కెట్లో ఇంకా ఫాల్ ఉంటుంది సంతోష్ గారు. సో అందరు రెడీగా ఉండండి, ఫస్ట్ టార్గెట్ 36 రూపీస్. బఫర్ ఇస్ యువర్ విషయం, టార్గెట్కి బఫర్ అనేది మీ ఇష్టం. సార్ దర్శనం ఎప్పుడు సార్, ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలా, ఏం అవసరం లేదు సార్, మనమందరం కలిసినా కూడా అది కూడా ఫ్రీగానే కలుస్తాం, నో డబ్బులు. స్క్రీన్ మీద చాట్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద చాట్ కనిపించట్లేదా, ఒకటే స్క్రీన్ పెట్టుకుంటున్నారా, ఇదిగోండి. $22,650 డిస్ప్లే చేయండి. యా యా, నేను కూడా ఇక్కడ స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసినాను చూడండి. 100 రూపీస్ అంటే 100 రూపీస్ అనుకూడదు కానీ 60+ ఈజ్ మై టార్గెట్. నేను ఇక్కడ మీకు టార్గెట్ ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తాను చూడండి. లిమిట్ ఆర్డర్కి వెళ్ళి క్వాంటిటీ 125 కదా, 125 పెట్టి లిమిట్ ఆర్డర్కి వెళ్ళి ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్లాన్ చేయాలి. ఇక్కడ చూడండి లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేసిన, వీలైతే మీరు కూడా మీ ఫస్ట్ టార్గెట్ దగ్గర ప్లేస్ చేయండి. నాకు పోయినా ప్రాబ్లం లేదు మిత్రమా, నాకు 118 క్వాంటిటీ నాకు పోయినా ప్రాబ్లం లేదు. మీరు అలా చేయొద్దు, మీరు సేఫ్ ట్రేడర్గా వెళ్ళాలి. నాకు ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది కాబట్టి నేను రిస్క్ చేస్తున్నా, నాకు పోయినా ప్రాబ్లం లేదని. కొంతమంది ప్రాఫిట్ లేకపోయినా ట్రేడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇలా చేయాలి. ఓకేనా, కాంప్రమైజ్ ఏదైతే లేదు మిత్రమా, కాంప్రమైజ్ ఏదైతే లేదు, పోతే జీరో నో ప్రాబ్లం, జీరో అయినా కూడా కాన్ఫిడెంట్గానే జీరో ఇస్తాం. సో ప్రతిరోజు మన రోజు కావాలని రూల్ కూడా ఏం లేదు. ఓకేనా, నో లాట్స్ యాడింగ్, మధ్యలో లాట్లు యాడ్ చేయొద్దు, ఏం చేయొద్దు, ఒకటే ట్రేడ్. 18 రూపాయలు ప్రీమియం తీసుకున్నాం, పోతే జీరో లేకపోతే హీరో, ఫిక్స్ అయిపోయినాం, అయిపోయింది ట్రేడింగ్ ఆడికి కంప్లీటెడ్. మధ్యలో నో డిసిషన్ మేకింగ్, లాట్లు యాడ్ చేయాలి, స్టాప్ లాస్ ట్రై చేయాలి, ఇవ్వద్దు. 22650 పీ టార్గెట్ ఎంత సార్, ఫస్ట్ టార్గెట్ 34, సెకండ్ టార్గెట్ 60+. మీకు క్లియర్ కట్ ఇక్కడ పెడతాను చూడండి, మీకు కనిపించట్లేదా నెంబరు, నేను టైప్ చేస్తాను. ఇది ఫస్ట్ టార్గెట్ అండి. ఓకేనా, అర్థమైంది ఇప్పుడు సార్ ప్లాన్ గెట్ టుగెదర్ చూద్దాం సార్, నా హెల్త్ కండిషన్ మొత్తం ఓకే అయ్యాక గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తాను. మధ్యలో ప్యానిక్ అవ్వాల్సిన పని అయితే లేదు. నవీన్ గారు 22650 ప్రైస్ ట్రిగ్గర్ ప్రైస్ ఎంత సార్, 18 రూపీస్ సార్, నవీన్ గారు 18 రూపీస్, 18 రూపాయలు. యా కంపల్సరీ హైదరాబాద్లో ప్లాన్ చేస్తాను. సార్ నౌ ప్రైస్ వాల్యూస్ ఈజ్ గుడ్ టు సీ సార్, యా అందుకే నీకు మెన్షన్ చేశాను. సో మీకు ఇంకా క్లియర్ కావాలంటే సార్, అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, ఐ ఆమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్, ఇది నా అనాలిసిస్ మాత్రమే, సొంత అనాలిసిస్ అది కూడా.
ఇంకా క్లియర్ ఉంది అనుకుంటున్నా సార్. తెలంగాణ లాగా ఉంటుంది మీ లాంగ్వేజ్, మిక్స్డ్ ఉంటుంది సార్ నాదన్నీ, తెలంగాణ ఆంధ్ర అన్ని కలిసిటే. మీరు కడపనా కర్నూలా సార్? సార్ ఎందుకు లేదు సార్ నా గురించి. సెబీ బాప వద్దులేండి, అంత పెద్ద మాటలు. సెబీకి బాప ఎవరు ఉంటారండి? మనమందరం సెబి బిడ్డలమే. సెబీకి బాప అంటే ఇంక అంతే మన పరిస్థితి. ఓన్లీ పేషెన్స్. ఇప్పుడు మన ఎంట్రీ టికెట్ అయిపోయింది, మన పేషెన్స్తో వెయిట్ చేయడం తప్ప మనం చేసే పని ఏమి లేదు. ఏ సార్ ఇట్స్ వెరీ గుడ్ టు సీ వాల్యూస్. యా నెక్స్ట్ టైం నుంచి ఇలాగే రాస్తాలేండి, మీకు అనుకూలంగా ఉంటుంది. యూనివర్సల్ కమ్మరి రమేష్ గారు, ప్రేయింగ్ ఫర్ యూ స్పీడ్ రికవరీ సార్, 100% సార్. నా ప్రాబ్లమ్స్ అన్నీ త్వరగా రికవర్ కావాలని మీ అందరు ఆశీర్వాదాలు కంపల్సరీ. నేను ఈ కార్యక్రమం చేసింది కూడా మీలాంటి వాళ్ళ దీవెనలు నాకు ఉంటాయని ఎల్లప్పుడు. సార్ మార్కెట్కి షేర్, మార్కెట్ కా షేర్ క్రాంతి సార్. వంశీకృష్ణ గారు థ్యాంక్ యూ. మొబైల్లో వాల్యూస్ డిస్ప్లే కావట్లేదా? 22650p అట్ ద రేట్ ఆఫ్ 18 rupees ఎంట్రీ ట్రిగ్గర్డ్, 34 ఈస్ అవుట్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 60 rupees. అయితే జీరో అవుతాం లేకపోతే హీరో అవుతాం ఫిక్స్డ్. మాకేమో ఫ్లవర్స్, మీకేమో లీవ్సా? బాబా బాబా ఎలాంటి క్రియేటివ్స్ ఉన్నారు సార్ మీరు. టేక్ హాట్ వాటర్ సార్. ఎస్ సార్ కొంచెం మీ లైవ్ అయిపోతే తీసుకుంటాను. ఎప్పుడు మీతోనే ఉంటాను నాగవరలక్ష్మి. థ్యాంక్ యూ మ్యామ్. పావని గారు గెట్ వెల్స్. ఎందుకు సార్ నా హెల్త్ గురించి ఇంత టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఫస్ట్ వీళ్ళు ఎందుకంటే వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా, మళ్ళీ వీళ్ళందరూ డప్పా కొట్టుకునే బ్యాచ్ అంటారు కొంతమంది ఉంటారు. సో వాళ్ళతో మళ్ళీ వీళ్ళు డప్పా కొట్టుకునే బ్యాచ్ అది ఇది అని. సో మనకు అవన్నీ వద్దు, మనం ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం. యూటీటీ ఉంటే తగ్గేదేలే కంపల్సరీ మ్యామ్. సార్ మీరు టీచరా? విచ్ సబ్జెక్ట్? నిజం చెప్తే నేను టీచర్నే కాదు సార్, ఏదో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి. ఐఎమ్ నాట్ ఏ టీచర్, బట్ టీచర్లు అవ్వడానికి ట్రై చేస్తుంటా, బెస్ట్ టీచర్ అవ్వాలని కోరుకుంటున్నా. స్పాట్లో 0 to 0 మీరు లాజిక్ ఎలా తీస్తున్నారు? మెన్షన్ చేశా ఈ వీడియోకి స్టార్టింగ్లో మెన్షన్ చేశాను రత్న గారు. మీరు ఒకసారి వీడియోకి ముందే నేను ఒక వీడియో చూపించాను, అంటే మేబీ రికార్డు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీటెడ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఏ రెక్టాంగులర్ బాక్స్ దారితే మూమెంట్ వస్తుంది అరుణ్ గారు. మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ సార్. యూఆర్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద స్టాక్ మార్కెట్ శైలజ గారు. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ కనీసం టీచింగ్లో ఎలాగో టీచర్ అవ్వలేకపోయినాం, స్టాక్ మార్కెట్లో టీచర్ అయితే ఇంకా బెస్టే. సార్ యు ఆర్ ఏ ప్రొఫెసర్, అది మీరు ఇస్తున్న పేర్లు, మీరు ఇస్తున్న అభిమానం అంతే. సార్ డైలీ గోరువెచ్చని వాటర్ తీసుకోండి, ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్ ఫర్ సజెషన్. స్టాక్ మార్కెట్కి బాప్ మీరు. కేఆర్కేఎస్ ఇంకా కొద్దిగా క్లారిటీ కావాలి సార్, ఎందుకంటే కేఆర్కేఎస్ నియర్ బై చాలా ఫామ్ అవుతున్నాయి, అది అర్థం కావటం లేదు. యా లెట్స్ టేక్ కంప్లీట్, అంటే సెకండ్ పార్ట్ ఉంది కదా దాంట్లో క్లియర్ ఇస్తాను అది. డైరెక్ట్ ఎర్నింగ్ నేర్పించే టీచర్ మీరు అంతే కదా. ఫైనల్లో ఎవరైనా కానీ సబ్జెక్ట్ నేర్పిస్తారు, ఆ సబ్జెక్ట్ని బేసేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి. నేను డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని నేర్పిస్తున్నాను. వెరీ గుడ్. సార్ అందరూ మెంటర్స్ లైవ్లో కనిపిస్తారు, మీరు ఎందుకు రారు? మనకు అవసరం లేదు సార్, లైవ్లో కనిపించి ఓ అందంగా రెడీ అయ్యి అది ఇది కథ చెప్పాల్సిన పని మనకి లేదు. మనకి ఏంది కావాలి? ఫైనల్ అవుట్పుట్ డబ్బు కావాలి. డబ్బు వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సార్ మీ ఏజ్ 35 to 40 ఉంటుంది అనుకుంటున్నా. యువర్ బ్లెస్సింగ్స్ ఎంతైనా ఉండొచ్చు. తెలుగులో ఎవరు ఇలా చెప్పరు సార్ యూట్యూబ్లో. సార్ సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ
తెలుగులోనే కాదండి, ఎక్కడైనా నాలుగు ఎవరు చెప్పినా హ్యాపీగా నేర్చుకోండి, సంపాదించుకోండి. స్టాక్ మార్కెట్ టీచర్ ఈస్ ఏ బిగ్ టీచర్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ నేను అవ్వాలని కోరుకుంటున్నా. ఫ్లో స్ట్రాటజీలో చిన్న డౌట్స్ ఉన్నాయి. యా విల్ టేక్ డౌట్స్ అని చెప్పాను కదా, మీకు టైం టేబుల్ ఇచ్చారు, ఆ టైం టేబుల్లో మాట్లాడదా సార్. ఎవరు ఏమైనా ఏమన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకు మించిందా సార్, మించి మీరు సార్. సార్ కనిపిస్తే బయట కిడ్నాప్ చేస్తారు మనకి. మళ్ళీ ఉంది సార్, ఇట్లా నవ్వుతూ ఆడుతూ సంతోషిస్తూ డబ్బులు సంపాదిస్తా కిక్కే వేరప్ప. సూపర్ బి యువర్ అనాలిసిస్. స్టాక్ మార్కెట్ సార్ మీరు, ఐన్స్టైన్ స్టాక్ మార్కెట్. సార్ మీ ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ ఫోటో అప్లోడ్ చేయండి. ఎందుకు సార్ నా ఆధార్ కార్డు? మీకు ఇష్టమైన స్ట్రాటజీ క్యాండిల్ సార్, క్యాండిల్సే నా పిల్లము, క్యాండిల్సే నా లైఫ్, క్యాండిల్సే నా లైఫ్ అంతా ఎక్సెట్రా. సో మీరు క్యాండిల్స్ ఇష్టమండి, గేమ్ చేంజర్గా మారండి అంతే, వేరే బాట లేదు. మా లైఫ్ చేంజర్ సార్ మీరు అయితే బెస్ట్ సార్. 369 అని ఒక కాన్సెప్ట్ ఉంది, 369 అని కాన్సెప్ట్ ఉంది, మీతో డిస్కస్ చేయాలి సార్. ఎస్ ప్రాఫిట్ లెక్ వెళ్తుంది, ప్రైజ్ చూడాలి. సో 24 రూపీస్ టార్గెట్, 34 రూపీస్ అయితే పెట్టుకోండి క్లియర్ కట్గా, ఓకేనా సార్? మీరు ఒకసారి కనిపించండి సార్ ప్లీజ్. సార్ నాకు కనపడంతో ఏముంది లేదు సార్, నిఫ్టీ బ్రేక్. యా నిఫ్టీ బ్రేక్ కోసమే వెయిటింగ్ సార్, నిఫ్టీ బ్రేక్ కోసమే వెయిటింగ్. ప్రజెంట్ అయితే 24 రూపీస్ వరకు వచ్చింది ప్రైజ్. సో ఇంకా ప్రైజ్ రావాలి, 34 ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. 34 రూపీస్ ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. క్యాండిల్ సైకాలజీ వీడియో, ఒక వీడియో అప్లోడ్ చేశాను సార్, తర్వాత కొంతమంది నా పాయింట్ ఆఫ్ వ్యూ నా లాంగ్వేజ్ కొంతమందికి నచ్చలేకపోవడం వల్ల సో నేను ఇష్టంగా చెప్పలేకపోయాను, ఎందుకంటే నేను మాట్లాడే విధానం డిఫరెంట్. చూడండి మంచిగా సంపాదించుకోండి, టెన్షన్ పడవద్దు, కన్ఫ్యూజన్ అవ్వద్దు, క్లారిటీ మెయింటైన్ చేయి. క్లారిటీ మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కరికి స్టాక్ మార్కెట్ మీద ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మార్కెట్ గేమ్ చేంజర్ యూటీటీ. థ్యాంక్ యూ సార్. సార్ 20.R-లో కాన్సెప్ట్ అంటే ఏంటి సార్, అర్థం కాలేదు. 22700 పిఈ ఎగ్జిటెడ్. సంతోష్ గారు కంగ్రాలేషన్ సార్. చూడండి సార్ ప్రాఫిట్ 37 రూపీస్ పెట్టుకోండి, 34 ఈజ్ యువర్ ఫస్ట్ టార్గెట్, 27, 29, 34 కమాన్ ప్రాఫిట్లు బుక్ చేసుకోవాలి, ప్రాఫిట్లు బుక్ చేసుకోవాలి, ప్రాఫిట్లు బుక్ చేసుకోవాలి, ట్రైలింగ్ మెథడ్ చేసుకోవాలి. యువర్ ఫస్ట్ టార్గెట్ డన్, యువర్ ఫస్ట్ టార్గెట్ డన్ సార్. మిత్రమా అందరికీ ఫస్ట్ టార్గెట్ డన్, పక్క మాస్ సార్ మీరు. ఏ సార్ పక్క ఊర్రా మాస్ నేను. యా యువర్ ప్రాఫిట్స్, యువర్ ప్రాఫిట్స్ ప్లీజ్, యువర్ ప్రాఫిట్స్ ప్లీజ్. సో నా చార్ట్తో మీకు పని లేదు, అదేదో నేను టెంపరీగా మీకోసం పెట్టాను. సో దాన్ని చూసి మీ ఎస్ ఫస్ట్ టార్గెట్ సార్, ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళందరూ వన్స్ అగైన్ చెప్పాలి. ప్రాఫిట్ బుక్ 4000 ప్రాఫిట్ బుక్, 450, 800, 2000, 4000 సూపర్, 750, 6000 ప్రాఫిట్, వావ్ సూపర్, 4000, 490, 4500, 1700 ప్రాఫిట్, 3200 ప్రాఫిట్. Yes, this is magic from UTT. UTT never ever fear. Sir, 8,000 last to 6,000 profit. Total 15K profit. Super, 1,000 profit, 2,000 profit, 1,000 profit, 400, 4,500, 3,700, 4,000, 1,000, 720, 3,450, 800, 28,000 profit. Santosh Gar, wow. 12,80, 375, 11,000. Wow, it's a magical day. సార్ ఈరోజు 2 లైవ్ సెషన్లు తీసుకున్నాం, 2 లైవ్ సెషన్లు దుమ్ము దులిపేశాం, 2 లైవ్ సెషన్లు దుమ్ము దులిపేశాం. పేషెన్స్ ఈజ్ ఆల్వేస్ హీరో, పేషెన్స్ కంపల్సరీ ఉండాలి, ప్రతి పేషెన్స్కి డబ్బులు గ్యారంటీ. 100% ప్రాఫిట్ బుక్, 100%, 7000 ప్రాఫిట్, వావ్, 1800 ప్రాఫిట్. ఎస్ ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్ యూ చెప్పకూడదండి, మీకు తెలుసు కదా, వీలైతే లవ్ యూ చెప్పండి అంతే. మీరు నిజంగా దేవుడు సార్, ఎందుకు సార్ పెద్ద మాటలు. మీరందరూ ఆశీర్వదించండి, నేను ఆశీర్వదింపబడతాను అంతే.
4000 బొమ్మ బ్లాక్ బస్టర్ 3300 ఎస్ ఎనీవే సార్ 100 రూపాయల నుంచి రూపాయి నుంచి 100,000 2,00,000 ఎంతైనా కానీ ప్రాఫిట్ ఇస్ ప్రాఫిట్ వి హావ్ టు ఎంజాయ్ స్టాలిన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎనీవే సార్ ఎక్కువ మాట్లాడితే నాకు కూడా గొంతు నొప్పిస్తుంది సో లెట్స్ వైండ్ అప్ ద సెషన్ ఎంజాయ్ నా టార్గెట్ 60 టార్గెట్ రీచ్ అయినప్పుడు మీకు స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తాను లేకపోతే నాకు అవసరం లేదు ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ సో యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి కామెంట్ కానీ చేయలేదా రాజా నెక్స్ట్ లైవ్ వీడియో నేను అంతే ఉన్నమాట మీరు కామెంట్ చేయకపోతే నేను కూడా కామెంట్ చేయను ఓకేనా వెళ్ళివే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో ఒకటే మాట వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే ఏమాత్రం ముల్లాది లేదు డిస్లైక్ కొట్టండి ఛానల్ డల్ అయిపోయినా పర్లేదు నీకు యూజ్ అవుతుందని పెట్టుకో నేను 10 మందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఛానల్ పెట్టా యూజ్ కానప్పుడు డిస్లైక్ కొట్టేసే ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ యూజ్ అయితే మాత్రం లైక్ కామెంట్ కంపల్సరీ ఓకేనా ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యూజ్ చేయాలి నా ప్రీమియం సర్వీస్ కావాలంటే ఎక్కడా రూపాయి డబ్బు కట్టుకోకుండా సొంతంగా డబ్బులు మీరే ఓన్ అనలైజ్ చేసి ఇలాగా నేను ఇప్పుడు లైవ్లో చూపించినట్టు మీరు సంపాదించుకోవాలంటే డౌన్లోడ్ యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ మెసేజ్ పెట్టండి మేము ఆ సర్వీస్ ఇస్తాము ఆ సర్వీస్ యూజ్ చేసుకోండి విత్ రెఫరల్ అకౌంట్తో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్